కట్టడి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారో మనం కళ్ళారా చూసాం. ఎప్పటికప్పుడు మరి అన్ని రకాలుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టెస్టింగ్లు చేయటమే కాకుండా కోవిడ్ హాస్పిటల్స్ ని ఏర్పాటు చేయటం, అలాగే ఐసోలేషన్ వార్డ్స్ ని ఏర్పాటు చేయటం, మరి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి నెగటివ్ వచ్చేంత వరకు వారికి ఇమ్యూనిటీ పెంచే విధంగా మంచి ఫుడ్ తో పాటు మంచి మెడిసిన్స్ ఇచ్చి చాలా మందిని రికవర్ చేసి ఇంటికి పంపించడం మనం కళ్ళారా చూసాం. అసలు తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, అలాగే బాంబే నుంచి, ఢిల్లీ నుంచి మరి తరిమేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాకుండా నేరుగా వచ్చి వాళ్ళ ఊర్లలో దిగేస్తున్నారు. సో వాళ్ళకి కనీసం పంపించే ముందు కరోనా టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ ఉన్న వాళ్ళని సెపరేట్గా, నెగిటివ్ ఉన్న వాళ్ళని సెపరేట్గా పంపించినా ఇక్కడ ఎవరికి, ఎందుకంటే పాజిటివ్ ఉన్న వాళ్ళని క్వారంటైన్కి పంపిస్తాం, నెగిటివ్ ఉన్న వాళ్ళని విలేజెస్కి పంపిస్తాం. కానీ అలా కాకుండా అందరినీ ఒకే బస్సులో ఒకే ట్రైన్లో వేసి టెస్ట్ చేయకుండా పంపించడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత కేసులు మళ్ళీ పెరుగుతుండటం, ఇక్కడున్న ప్రజలు ఏ తప్పు చేయకపోయినా భయభ్రాంతులకి గురై ఈరోజు చాలా కష్టపడుతున్న సంగతి మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో రెడ్ జోన్గా ఉన్నవన్నీ గ్రీన్ జోన్గా మారిపోయి ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ పేషెంట్స్ వల్ల మళ్ళీ రెడ్ జోన్లుగా మారుతుంటే మేము చేయని తప్పుకి ఎందుకు ఈ పనిష్మెంట్? కాబట్టి ఎవరైనా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఆ రాష్ట్రంలో వాళ్ళు టెస్టింగ్లు చేసుకొని నెగిటివ్ అయితే అలౌ చేయండి, పాజిటివ్ అయితే క్వారంటైన్కి పంపించండి అని ప్రజలే ఈరోజు అవగాహన పెంచుకొని చెప్పే పరిస్థితికి వచ్చి ఎవరైనా నడుచుకుంటూ వచ్చినా లేదంటే బైక్స్లో వచ్చేస్తే గ్రామస్తులు ఊర్లలోకి రానికుండా కన్సర్న్ సిఐకి అలాగే మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చాకే ఊర్లలోకి రానియండి. బయటకు వచ్చి పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు మాస్క్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ వేస్తే ఒక భయం ఉంటుంది, వాళ్ళు మాస్క్ వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. సో సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయిస్తే ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది.